అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు బ్రహ్మానంద రెడ్డి. పవన్ నా క్లాస్మేటు, పవన్ కుమార్ రెడ్డి. పవన్ మొన్న రీసెంట్గా 3 డేస్ బ్యాక్ కాల్ చేశాడు. కాల్ చేసి, బ్రహ్మం ఇట్లా విజయ గార్డెన్స్లో ఒకటి ప్రోగ్రామ్ ఉంది, నువ్వు అవైలబుల్లో ఉంటే, ఎక్కడ బయట లేకుంటే అవైలబుల్లో ఉంటే దగ్గరలో వచ్చి అటెండ్ అవ్వు, నీకు ఒకటి వాట్సాప్ పెట్టిన చూడు అది ఇదని చెప్పి ఒక మాట ఫోన్ చేసి చెప్పేసాడు అనమాట. నేను చూసిన తర్వాత ఇది ఇంతకుముందు యూట్యూబ్లోను ఒకసారి చూశాను, బాగుంది అని అట్లా అనుకున్నా అంతే. కానీ ఇది ఇట్లా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఈ ఫంక్షన్కి ఇట్లా ఇలా ప్రోగ్రామ్కి అటెండ్ అవుతాం, ఇవన్నీ అంత ఐడియా లేదనమాట. పవన్కు తెలుసు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రోగ్రామ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి, కానీ లేకపోతే నువ్వు ఎక్కడున్నా కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. అంటే నా గురించి ఆయనకు తెలుసు, అంటే నా పర్సనల్గా నేను ఎట్లుంటానని ఆయనకు తెలుసు కాబట్టి అటెండ్ అవ్వాలని చెప్పిండొచ్చు. సో ఆ విధంగా నాకు కూడా 2020లో మ్యారేజ్ అయింది, పాప పుట్టింది 9th మంత్. సో పాప నేను చూసి ఇట్లా ఎంత హ్యాపీగా పాప చూసు నవ్వుతా అంటే చూసా అంటే చేసానంటే సారు ఇట్లా ఇంత నిజంగా నేను మా నానమ్మ నాకు మాకు నానమ్మ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నా 7th క్లాస్లో మా అబ్బాయి చనిపోయినాడు. సో అప్పుడు నాకు చిన్న ఏజ్ తెలియదు. సో ఈ రీసెంట్గా 2018లో ఆగస్టులో 29 చనిపోయింది అనమాట. సో ఆమె అన్నీ చెప్పిన ఆ మాటలు అవన్నీ నాకు ఇప్పటికీ ఎప్పుడు ఏ దారిలో వెళ్తుంటే సో అవన్నీ నాకు గుర్తుకొస్తుంటాయి అనమాట. సో అంటే పెద్దోళ్ళు చెప్పే ఆ వాల్యుబుల్ అనేది ఎప్పుడు ఫ్యూచర్ ఎప్పటికీ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం మంచి ఇలా ప్రోగ్రామ్స్ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉంటే, మంచి మాటలు వింటూ ఉంటే మనం మంచి దారిలోనే వెళ్తాం పక్క. ఎందుకంటే మన సరౌండింగ్స్లో అందరితో మంచి అనిపించుకున్నామనుకోండి, చెడు చేయాలంటే అయ్యో పవన్ ఏమనుకుంటాడో, ఏం రా ఇంత మంచోడు, ఏంద్రా ఈ పని చేసినామని అంటే ఏం బాగుంటుంది అని అన్న ఫీల్ అవుతాం అట్లీస్ట్. సో ఆ విధంగా మంచి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా మంచిగానే ఉంటాం, 10 మందికి మంచిగా చేస్తాం. వాళ్ళు కూడా నిన్న రీసెంట్గా మా తమ్ముడు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యింటే నాకు కొంచెం ఫైనాన్షియల్గా డబ్బులు కొంచెం అరేంజ్ అవ్వలేదన్నమాట, లేవు నా దగ్గర ఉన్న డబ్బులు రాలేకపోయినాయి. సో కొంతమంది అడిగితే అందరూ నువ్వు ఇంట్రెస్ట్గానే అడిగాను, అందరికీ అడిగితే ఇంట్రెస్ట్ ఏమొద్దు నా దగ్గర 20,000 ఉన్నాయి పంపిస్తాను, నువ్వు ఇచ్చినప్పుడు ఇవ్వు, 50,000 ఉన్నాయి పంపిస్తా ఇచ్చినప్పుడు ఇవ్వు, నువ్వు ఇంత హెల్ప్ చేసావు, ఆ రోజు హాస్పిటల్లో వచ్చేసావు, మా కొడుకు బాలేకుంటూ బ్లడ్ డొనేట్ చేయించావు, ఏం నీకు కష్టం వచ్చి మేము లేమా అని ఇట్లా హెల్ప్ చే, అంటే అది ఆ ఫీల్ అనేది ఇంకా జీవితంలో మర్చిపోలేము అనమాట. సో ఇవన్నీ చాలా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి బ్రహ్మారెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ షేరింగ్ అండి.